ఇలంతకుంట మండల కేంద్రంలోని డివైడర్లు సెంట్రల్ లైటింగ్ పెట్టారు కానీ రోడ్డు వెడల్పు మార్చారని దీంతో భారీ వాహనదారులకు ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదని మండల ప్రజలు వాపోతున్నారు। మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ డివైడర్ పనులను అడగగానే జిల్లా రాష్ట్ర మంత్రి కేటీఆర్ 1,30,00,000 ఎస్డీఎఫ్ నిధులను మంజూరు చేశారు। దాంతో మండల కేంద్రంలోని డివైడర్ పనులు పూర్తి చేసి చాలా రోజులు గడుస్తున్నా సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించారు। రోడ్డు వెడల్పు మాత్రం చేయకుండానే డివైడర్లు రోడ్డు మధ్యలో పోయడంతో ప్రతిరోజు ఆర్టీసీ బస్సులకు భారీ వాహనాలు రోడ్డుకు అడ్డంగా పెట్టడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు। లారీ పెట్టి కింద ఒక మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు పెట్టినామని ఆ ట్రాక్టర్ మీరు ఇప్పుడు ఇట్లా పల్లి నుంచి ఇట్లా పోవాలి అది గాలిపల్లి నుంచి తిరిగిపోతుంది రూట్ అట్లా కదా రూట్ అటు నుంచి పోవాలి అంటే ఇప్పుడు అది బట్టి మీరు ఆ పోరాకుండా అయితేనే కదా మళ్ళీ రిటర్న్ వచ్చిన ఆడికి వెళ్ళి